ఈ సెమినార్ కి వచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. పాములకు పగలు ప్రతీకారాలు లేవు. అవి కేవలం విషప్రాణులని రీసెర్చ్ చేసి తీసి సబ్మిట్ చేసిన నా శిష్యురాలు మధుమతి అడవికి వెళ్ళి పాములకు పగలు ప్రతీకారాలే కాదు కామరూపాన్ని దాల్చే శక్తి కూడా ఉందని తెలుసుకొని వచ్చింది. లేవు లేవు, పగలు లేవు, ప్రతీకారాలు లేవు, కామరూపాలు అస్సలు లేవు. ఇదంతా మోసం దగ. ఐ డోంట్ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్. నో, నేను నమ్మను. మీ సందేహాలు తీర్చడానికి ఈ సెమినార్ ఏర్పాటు చేశాం. ఇప్పుడు నా శిష్యురాలు మధుమతి మీకు వివరిస్తుంది. సభకు విచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. పావులకి పగా ప్రతీకారాలు లేవని థీసిస్ కూడా సబ్మిట్ చేసిన నేను ఈ మధ్య అడవికి వెళ్ళినప్పుడు కొన్ని నిజాలు తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నావమ్మా? పూర్వ జన్మలో నన్ను పగబట్టిన శ్వేత నాకు ఈ జన్మలో నన్ను కాటు వేయబోవడం నేను కళ్ళారా చూశాను. ఏమిటమ్మా చూసేది? పగేమో పోయిన జన్మలోనా, కాటు వేసేది ఈ జన్మలోనా? అది శ్వేతనాగా. నువ్వు చెప్పే కళ్ళబల్లి మాటని నమ్మడానికి మేము ఇక్కడ సిద్ధంగా లేవు. ఏమయ్యా, మీరు ఎప్పుడైనా శ్వేతనాగం చూసారా? తెల్లపావుని మరి మేమేమైనా చెవిలో పూలెట్టుకున్నాం అనుకున్నారా? చూడమ్మా, ఇందాక కాటు వేయబోయింది అన్నావు, ఎందుకు వేయలేదు? పగేమైనా మర్చిపోయిందా, లేక ఆడకూతురని జాలితో వదిలేసిందా? ఒక స్వామీజీ ఆ పాము నన్ను కాటు వేయకుండా అడ్డుపడ్డారు. అంతేకాదు, మళ్ళీ అది నన్ను జీవితంలో కాటు వేయకుండా ఉండటానికి ఈ తాయెత్తు కూడా కట్టారు. తాయెత్తు లేదు, గేత్తు లేదు, ఊరుకో అమ్మా, ఎవరైనా చెప్తేనే అవుతారు. నేను అలాంటి వంద తీస్తాను. ఇప్పుడు ఈ చెయ్యి చూడు, ఖాళీగా ఉంది. ఆబ్రకదబ్రా, ఆబ్రకదబ్రా. చెప్పమ్మా చెప్పు, దీనికి ఏం చెప్తావు చెప్పు. నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా వినండి సార్. ఏమిటమ్మా వినేది? ఒట్టిట్టి మాటలు చెప్తే కుదరదు. ఏమైనా ఆధారాలు ఉంటే చూపించు. ఉన్నాయి. ఏమిటో ఉంటే చూపించవయ్యా. సత్యం సార్, ఆ వీడియో క్యాసెట్ ప్లే చేయి. అలాగే సార్. ఏమిటి ఏమిటో నొక్కేసేలా చూస్తున్నావు? ఏముందమ్మా అక్కడ? శూన్యం, చుక్కలు తప్ప ఏదో ప్లే చేసాం. చూడండి చూడండి అన్నారు, చూసుకోండి. మీరు కూడా వచ్చి చూసుకోండి. అవునమ్మా, అతను చెప్పేది నిజమే, ఇక్కడ ఏం రావట్లేదు. ప్రవీణ్, నీ దగ్గర ఫోటోలు ఉన్నాయి కదా, వాళ్ళకి చూపించు. అసలు మీ కళ్ళకి మేము ఎలా కనిపిస్తున్నాం? చవటలాగా, దత్తమలా కనిపిస్తున్నావా? ఏదో చెప్పేసి మమ్మల్ని మోసం చేయడానికి చూస్తానండి. ఆధారాలతో ఫోటోలు ఇచ్చాం కదండి. ఏంటి ఫోటోలు? చింతకాయ తొక్కు, ఏదో తెల్లకాయ తలిచేసి ఫోటోలు చూడమంటారు? ఫోటోలు, ఈ ఫోటోల కంటే కనీసం అర్థాలు ఇస్తే మొహాలైనా చూసుకునే వాళ్ళం. అమ్మా, ఇంక మేము లేచి వెళ్ళొచ్చా? కూర్చోండి కూర్చోండి. ముచ్చటగా మూడో సీన్ కూడా చూసేళ్ళమంటారేమో. వాళ్ళ బొంద, వాళ్ళ దగ్గర ఇంకేం ఆధారాలు ఉంటాయండి? పెద్ద సెమినార్ అని బోర్డు పెట్టి లోపలికి రప్పించారు. తీరా చూస్తే నవ్వులాటకు రప్పించినట్లుంది. ఏదో చెప్తే నమ్మెళ్ళిపోతారులే ఈ గొర్రెలు అనుకున్నారేమో. ఎంత గొర్రెలైనా ఆకులు తింటాయి గానీ ముళ్ళు తింటాయని ఎట్లా అనుకున్నారు మీరు? మమ్మల్ని పిలిపించి ఇలా మభ్య పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చిందండి మీకు? ఎందుకమ్మా ఈ నాటకాలన్నీ? తప్పు అయిపోయింది, క్షమించేయండి. తెల్లజెండా ఊపేయండి, మా దాని మేము పోతాం. కరకర్రావు, చచ్చిన పాముని మళ్ళీ ఎందుకయ్యా చంపుతావు? పోయేదేదో ప్లీజ్, అందరూ కూర్చోండి. దయచేసి ఒక్క నిమిషం నా మాట వినండి ప్లీజ్. దయచేసి కూర్చోండి. మీరు మాటలతో నమ్మరని తెలిసే వీడియో ఫోటోలు, సాక్ష్యాధారాలు చూపించాం. కానీ అవి మీ వరకు వచ్చేసరికి ఆ శ్వేత నాకు మహిమ వల్ల అన్ని నిరాధారాలుగా మారిపోయాయి. అంటే యాతావాత మీరు చెప్పొచ్చేది ఏంటంటే మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, మేము చెప్పే మాటలు నమ్మి వెళ్ళిపోండి అంటారు, అంతేగా? సార్, ఈ పరిస్థితిలో వెళ్ళి ప్రూవ్ చేయాలంటే ఈ తాయితు ఇక తప్పదు సార్. వద్దమ్మా, పంతాలకు పోయి ప్రాణాలు పోగొట్టుకోవద్దు. వద్దు, ఇంత చిన్న విషయానికి ప్రాణాలతో తెలగట వద్దు. ఆ తాయితు తీస్తే శ్వేతనా గుచ్చి నిన్ను కాటేస్తుంది. ఏంటి బాబు, వద్దమ్మా, శ్వేతనా గుచ్చి కాటేస్తుందా? ఆహా, ఇదయ్యా నాటకం అంటే. వాళ్ళు పాత్రదారులు, మనం ప్రేక్షకులు. క్యాష్ సీన్. ఆవిడేమో నేను తాయి తీసేస్తాను, నేను తాయి తీసేస్తానంటుంది. వీళ్ళేమో వద్దమ్మా, తాయి తీస్తే చచ్చిపోతా ఉంటారు. ఇదిగో మీరందరూ కలిసి ఒక పని చేయండి, ఇంకో నలుగురు చూసుకొని మంచి డ్రామా కంపెనీ పెట్టుకొని అక్కడక్కడ నాటకాలు వేసుకోండి. వీళ్ళందరూ రచ్చబడుతున్నారు, నీ ప్రాణాలు మీరు తెచ్చుకోద్దమ్మా. లేదు సార్, వీళ్ళు ఒక నిమిషం, ఒక సైంటిస్ట్ సైనైడ్ రుచిని ప్రపంచానికి ప్రూవ్ చేసే ప్రయత్నంలో తన ప్రాణాలని పోగొట్టుకున్నాడు. వీళ్ళందరి ముందు నిజాన్ని నిరూపించలేక తల దించుకొని జీవితాంతం బతికే కంటే చనిపోయి సభాష్ అనిపించుకోవడం మంచిది. మధు ప్లీజ్, దయచేసి నేను చెప్పేది విను. లెట్ మీ ప్రూవ్ ఇట్ సార్, లెట్ మీ ప్రూవ్ ఇట్ ప్లీజ్. డోంట్ స్టాప్ మీ ప్రవీణ్. చూడండి చూడండి,
చూడండి ఇప్పుడే ఈ తాయి దగ్గర తీసేస్తున్నాను తర్వాత శ్వేతరాగ వచ్చి నన్ను కాటేస్తుంది అప్పుడే నన్ను నిజమైతే నమ్మండి అమ్మయ్యా రసవత్తరమైన ఈ డ్రామాలో మధుర ఘట్టం ముగిసిందయ్యా మధుర ఘట్టం మాట అలా ఉంచు అసలు పాత్రధారి శ్వేతరాగ అక్కడ శ్వేతరాగు శ్వేతరాగ ఏమిటండి కరకరరావు గారు ఇందా నుంచి చూస్తున్నాను పావు లేదంటారు పగ లేదంటారు శ్వేతరాగ లేదంటారు అది ఒకవేళ ఇక్కడికి వస్తే ఏం చేస్తారు ఏం చేస్తానా దాన్ని ఇక్కడ మెడ దగ్గర పట్టుకొని గట్టిగా పట్టుకొని కరకరకరకర కుక్కపిల్లని నిన్న కాన్ఫరెన్స్ లో సత్యాన్ని కాటేజ్ చంపిన ఆ శ్వేతనాగకు మా అమ్మాయి మీద ఎందుకు ఇంత పగ? ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండి తీరాలి, లేకపోతే ఆ శ్వేతనాగు మధుని ఇంతగా చేర్చేయదు. అయ్యో కరెంటు పోయింది. ఏం లేదు ప్రతి నాగుల చవితికి పూజలు చేశాను, అమ్మాయి సుఖంగా ఉండాలని ఎన్నో నోములు నోచాను. అయినా ఆ పాము నా బిడ్డ మీద పగబెట్టిందంటే ఏ జన్మలో నేను చేసిన అపచారమో ఇలా అయింది. అపచారం చేసింది నువ్వు కాదమ్మా. ఇన్ని రోజులు నీకు నిజం చెప్పకుండా దాచేశాను. పోయిన జన్మలో ఇదే బావుని నేను నా చేతులతో చంపేశాను. ఈ విషయం నీకే తెలిసి అడవికి వెళ్ళినప్పుడు నాకు తాయితో కట్టిన స్వామి చెప్పారు. అయితే మనం వెంటనే ఆ స్వామీజీని కలవాలి, దీనికి పరిష్కారం ఆయన చేతుల్లోనే ఉంది. అవునన్న. అది అడవిలో ఆయన ఎక్కడుంటారు? అది గూడెం దొరికి తెలుసు. వెంటనే మనం అడవికి బయలుదేరాం.
మీరు కూడా ప్రయత్నించండి తాత. అప్పుడు మీకు తాళపత్ర గ్రంథాలు చదివే అవకాశమైనా కలుగుతుంది, లేదా మీ కులదేవతైన వాసుకి కనిపించే భాగ్యం దక్కుతుంది. ఈ రెంటిలో ఏ ఒక్కటి జరిగినా మీ జీవితం ధన్యమైనట్టే. అంత మాటలకు దొర, నువ్వు లేకపోతే గూడి వెళ్ళేది దొర. నిన్ను మేము మేము బతికి చెట్టు దొర. శివంగి దొరని జాగ్రత్తగా చూసుకో, నేను ఇప్పుడే పోయి సామిని పట్టుకొస్తాను. దొరకేం కాదు దొర, నీకేం కాదు దొర, నీకేం కాదు దొర, నేను ఇప్పుడే వస్తాను. ఈ కూడా